Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రానికి జగన్ అండ పొత్తు రాజకీయంలో మలుపు. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కేలకమలపు తిరుగుతున్నాయి. ఏపీలో సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ పనిచేస్తున్నాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఈ రాజకీయంలో బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాలే పజిల్గా మారాయి. ఈ సమయంలో కేంద్రానికి కీలక సమయంలో జగన్ అండగా నిలుస్తున్నారు. దీంతో పొత్తు రాజకీయంలో భారీ ట్విస్ట్ కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన అవగాహనతో పనిచేస్తున్నాయి. ఎన్డీఏ సమావేశానికి పవన్ హాజరయ్యారు. టీడీపీకి పిలుపు లేదు. కానీ ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఏపీ బీజేపీ నూతన చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి తొలి రోజు నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో ఈ మూడు పార్టీల ఉమ్మడి లక్ష్యంగా జగన్ మారారు. కానీ కేంద్రంలో మాత్రం బీజేపీ అధినాయకత్వానికి జగన్ మద్దతు అవసరమైంది. పార్లమెంట్లో వచ్చే వారం కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం విషయంలో లోక్సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. కానీ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తేనే బిల్లు గట్టెక్కే అవకాశం ఉంది. ఈ సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని తిప్పికొట్టాలని తాజాగా ఒక జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదని అన్నారు. కేంద్రం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం లేదని పేర్కొన్నారు. అందుకే ఈ రెండు విషయాల పట్ల వైఎస్ఆర్సీపీ కేంద్రానికి మద్దతు ఇస్తుందని వెల్లడించారు. మణిపూర్ అంశంపై విపక్షాలు కేంద్రానికి మద్దతుగా కలిసి రావాలని కోరారు. కేంద్రానికి వైసీపీ మద్దతు ఇవ్వనుందని దీంతో స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్లో వ్యతిరేకిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇక వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాత్రం అవిశ్వాసంపై జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజ్యసభలో టీడీపీకి ఒక్క సభ్యుడు ఉన్నారు. అవిశ్వాసం, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు విషయంలో టీడీపీ తమ వైఖరి అధికారికంగా వెల్లడించలేదు. బీజేపీ కోరితే మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో పొత్తు రాజకీయం వేళ కేంద్రానికి అవసరమైన వేళ మద్దతుగా వైసీపీ నిలుస్తోంది. దీని ద్వారా ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ పొత్తుపైన ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పొత్తుల రాజకీయ ఎత్తుల్లో ఎవరి వ్యూహం ఫలిస్తుంది, ఎటువంటి మలుపులకు కారణమవుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.